తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదండో ఈ బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా కొనసాగుతున్న కొంతమంది నటీమణులు మరియు యాంకర్లు కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారిలో ఒకరు రేష్మి. ఈమె పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగు చలనచిత్ర రంగంలో చిన్న చిన్న పాత్రల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రష్మి, టాలెంట్ను గుర్తించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పుడే తాను ఈటీవీలో నిర్వహించబోయే జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా తీసుకున్నారు. ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా రష్మికి విపరీతమైన క్రేజ్ రావడంతో ఈటీవీలో ఎన్నో ప్రముఖ ఛానల్స్కి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశమే కాకుండా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు కూడా వరుసగా క్యూ కట్టాయి. ఆమె హీరోయిన్గా నటించిన గుంటూరు టాకీస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినా అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెరలో యాంకర్గా ఫుల్ బిజీ అయ్యింది. ఇదిలా ఉండగా బుల్లితెరపై రష్మి మరియు సుధీర్ జోడి ఎలాంటి బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద వీళ్ళని చూస్తే ఎవరైనా లవర్స్ అనే అనుకుంటారు. ఆ స్థాయిలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండేది. అప్పట్లో త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా రోజుకొకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉండేవి. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని, కేవలం మేము షో కోసం మాత్రమే అలా చేస్తామని అప్పట్లో ఇద్దరు వారించారు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ప్రేక్షకులు వీళ్ళ మాటలు నమ్మలేకపోయారు. అయితే ఇప్పుడు రష్మి అతి త్వరలో పెళ్లిపేటలు ఎక్కబోతుంది. అయితే ఆమె ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేదని, కేవలం పెద్దలు కుదిర్చిన సంబంధం మాత్రమే పెళ్లి చేసుకోబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా రష్మి అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త నిజమైతే పెళ్లి కొడుకు ఎవరు అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో తెలియనుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదండో ఈ బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా కొనసాగుతున్న కొంతమంది నటీమణులు మరియు యాంకర్లు కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారిలో ఒకరు రేష్మి. ఈమె పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగు చలనచిత్ర రంగంలో చిన్న చిన్న పాత్రల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రష్మి, టాలెంట్ను గుర్తించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పుడే తాను ఈటీవీలో నిర్వహించబోయే జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా తీసుకున్నారు. ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా రష్మికి విపరీతమైన క్రేజ్ రావడంతో ఈటీవీలో ఎన్నో ప్రముఖ ఛానల్స్కి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశమే కాకుండా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు కూడా వరుసగా క్యూ కట్టాయి. ఆమె హీరోయిన్గా నటించిన గుంటూరు టాకీస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినా అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెరలో యాంకర్గా ఫుల్ బిజీ అయ్యింది. ఇదిలా ఉండగా బుల్లితెరపై రష్మి మరియు సుధీర్ జోడి ఎలాంటి బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద వీళ్ళని చూస్తే ఎవరైనా లవర్స్ అనే అనుకుంటారు. ఆ స్థాయిలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండేది. అప్పట్లో త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా రోజుకొకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉండేవి. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని, కేవలం మేము షో కోసం మాత్రమే అలా చేస్తామని అప్పట్లో ఇద్దరు వారించారు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ప్రేక్షకులు వీళ్ళ మాటలు నమ్మలేకపోయారు. అయితే ఇప్పుడు రష్మి అతి త్వరలో పెళ్లిపేటలు ఎక్కబోతుంది. అయితే ఆమె ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేదని, కేవలం పెద్దలు కుదిర్చిన సంబంధం మాత్రమే పెళ్లి చేసుకోబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా రష్మి అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్త నిజమైతే పెళ్లి కొడుకు ఎవరు అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో తెలియనుంది. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.